కూడా నన్ను ఆక్షేపించడం న్యాయమో? ఆక్షేపించడం కాదులే అమ్మాయి, ఆ పదవి కొట్టి తెచ్చుకుంటే అంతేగా. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? నా ప్రారంభం చాలక దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్య. పాపం దొంగను పెళ్లాడవలసి వచ్చింది ప్రారంభం. ఇదిగో పట్టుండం. దిగి దిగి మా దిగి మా దిగి దిగి మా దిగి దిగి మా పిలవండి. నా పెళ్లి వద్ద ఏమవుతు నన్ను పిలవండి, నన్ను పిలవండి. చూసావయ్యా ఎట్లా ఆడుతున్నా? నువ్వంతా చదువుడు లాక్కొచ్చి ముడి మీద ముడి ముడి మీద ముడి ముడి మీద ముడి మూడు మూడు వేసేస్తాను. అయ్యా ఏంటిది? పెళ్లి రా, పెళ్లి నీ పెళ్లి దొంగ గాడిద. మహారాజా మహారాజా ఇంట్లోకి వచ్చాం, ఈ పాలెల్లో కాదు. సౌందర్యవంతురాలైన యువతి అసహాయగా బయటికి విడిచి ముండ్లపై బడి చీరుకుపోయే మృదుల పుష్పం వలె దుర్గతి పాలు. మా రాక వల్ల నీవు నీ శాంతికి పూజా పునస్కారాలకు భంగం వాటిల్లుతున్నదని సందేహిస్తున్నావు గనుక నీకోసం ఒక ప్రత్యేకంగా పూజా మందిరం నిర్మించదలిచాం. అక్కడకు మేము రాని రావు. నీవు నిస్సంశయంగా నిరాటంకంగా
నిర్భయంగా అక్కడ ఉండవచ్చును, కాని ఇటువంటి పొరపాటు మాత్రం చేయ. పరావలోకన విధౌ నిశ్చితార్థంతు కేవలా ఓం ద్వాచా దత్తా మయా కన్యా పరావలోకన విధౌ నిశ్చితార్థంతు కేవలా ఎల్లకాయ దిప్పకాయ కొత్తం నిక్షేపం లాంటి పిల్ల వెళుతూ వస్తూ చూస్తూ ఆ క్షయలోకి ఎలా ఇస్తున్నారమ్మా? పాపం వెనుకు తెలియదే గౌరమ్మ, ఇదంతా విరూపాధ్యాయ గారు చేసే తంత్రం. శంకరయ్య గారి వద్ద అంతం తినుంటాడు దొంగ ముండా కొడుకు. పోనీలేండర్రా, మనకెందుకు వచ్చింది? ప్రధానం అయ్యింది, పెళ్లి జరగబోతుంది, ఎవరి కర్మ వాళ్ళది. పూజ కొద్దీ పురుషుడు, దాని కొద్దీ సంతతి అన్నారు. అంతే రెడ్డమ్మగా, అంతే. మా గిరిజ బంగారపూలతో పూజ చేసుకుంది, ఇలా తీసుకురండిరే. అవునా ఆనందమ్మ, శంకరయ్య గారికి పోలేడంత ఆస్తి. అవునమ్మా, మేము స్వయంగా వెళ్లి చూసాం, వాళ్ళ మేడంను చూశారు. సాక్షాత్తు ఇంద్రభవనం లాగా ఉంది, నా జన్మలో నేనెక్కడా చూడలేదమ్మా. పెళ్లి కొడుకుని చూసారా? ఏమిటి కారమ్మా, పెళ్లి కొడుకుని చూడందే ప్రధానం ఎలా చేసుకుంటారు? కాస్త బక్కబలసగా ఉంటాడు, ఇవుడు జోడు అందమైన కురవాడే. అమ్మగారండి, ఏంటండి చేస్తున్నారు? ఇదే ఇది విషంరా గణపతి, ఈ తింటే చస్తారు. అవునండి, విషం తింటే చచ్చిపోతారండి. అదేమిటి ఆనందమ్మ అలాగన్నా? అయ్యో నా రాక, వాళ్ళు బుద్ధిహీనులండి, అలా చెప్పకపోతే ఇవన్నీ తినేస్తారు. పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. ఇంట్లో ఒక పాడి పశువైనా లేకపోతే సమయానికి ఏం చిక్కొస్తుందో. అవునండి చిక్కొస్తుందండి, ఆవును కొనుక్కురామన్నారా? మీరు బుద్ధిహీనులు కదా, మంచి ఏదో చెడ్డేదో మీకేం తెలుస్తుంది? ఎందుకు తెలియదండి, ఆవు బాగా పాలు ఇవ్వాలి, పొడవకుండా ఉండాలి, పెన్నకుండా ఉండాలి, అంతేనా అండి? అంతే అంతే. ఇదిగో ఈ 10 వరహాలు పట్టుకెళ్ళండి. ఆవును చూస్తే మంచి చెడ్డ మీకు తెలియదు, 10 మంది మంచి చెప్తే కొనుక్కురండి. అలాగే గురువు గారు, అదరా బృంగి, మంచి ఆవును కొనుక్కొద్దాం, వస్తాం గురువు గారు. రే, మీ సొంత బుద్ధులు మటుకు ఉపయోగించకండి. అలాగే గురువు గారు, వదండ్రా. ఇది మా ప్రేమ చంద్రుడు. అమ్మా, మంత్రి గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారమ్మా. ఎవరు? శివానందం గారా? ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? ఏదో దురుద్దేశం ఏంటుందమ్మా? జాగ్రత్త, అది ఏదో తెలుసుకుందాం. తీసుకురా, మీరు వెళ్ళిపోండి. దయచేయండి. మహాదేవం మహాదేవ, మహారాజు రాలేదు కదా?
ఇంకా మహారాజు గారు నా ఇంటికి ఎందుకు వస్తారు?